మోసం చేశాడు ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. 200 వారాలైన తర్వాత జిపిఎస్ అన్న పథకం తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నాడు. అందుకే ఉద్యోగస్తులు కూడా నేను ఆమిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో జీతం మేము చెల్లిస్తాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు జీతాలు పడే విధంగా మేము చేస్తాం. అంతేకాదు మెరుగైన ఫిట్మెంట్ కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆగు తమ్ముడు, ఇంకా చాలా ఉంది. పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపమ్మ పోలీస్ సోదరులు రావాల్సిన టీఏ డిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా ఎగ్గొట్టారు. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ సైకో జగన్ చెప్తున్న మాయ మాటలు నమ్మకుండా విశాఖపట్నంతో ధీటుగా పోరాడి తెలుగుదేశం పార్టీకి 4 శాసనసభ్యుల్ని గెలిపించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపా పార్టీ 8 శాసనసభ్యులు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, సొంతంగా పెద్దైనా అని చెప్పుకునే వ్యక్తి కూడా ఈరోజు వైకాపా పార్టీలో చేరాడు. అంటే 9 శాసనసభ్యులు ఇప్పుడు వైకాపా పార్టీలో ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా వాళ్ళని, మీ సైకో జగన్ ప్రకాశం జిల్లాకి పీకిందేంటి, పొడిచిందేంటి? నేను ఇంకా 2 ప్రకాశం జిల్లాలో ఉంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రాండి, నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 మేం చేసిన అభివృద్ధి, గత 4 2 నెలలుగా మీరు ప్రకాశం జిల్లాకి చేసిన మోసంపై చర్చకు నేను సిద్ధమని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఈ సైకో జగన్ కొన్ని హామీలు ఇచ్చాడు. మొదటిది, అధికారంలోకి వచ్చిన 1 వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. డేటు 6 మారింది, ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. నడికుడి కాళహస్తి రైల్వే పనులు పూర్తయినాయా? తెలుగుదేశం పార్టీ అధికారులున్నప్పుడే పనులు జరిగినాయి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోయినాయి. ఇంకా నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ భూములు సేకరించింది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్ట్ని గాల్లో వదిలిపెట్టేశాడు ఈ సైకో జగన్. రాయల్టీ కరెంటు ఛార్జీలు పన్నులు విపరీతంగా పెంచి గ్రనైట్ పరిశ్రమని కూడా సంక్షోభంలో పెట్టాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా పక్కదారి మళ్ళిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా గుండ్లకమ్మ ప్రాజెక్టుని కూడా నాశనం చేశాడు. గేట్లు కొట్టుకుపోయినాయి, నీరంతా వెళ్ళిపోయే పరిస్థితి. ఆ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడేశాడు ఈ సైకో జగన్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 12,000 ఉద్యోగాలు ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ పరిశ్రమను కూడా పక్క రాష్ట్రానికి తన్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాలా, 9 శాసనసభ్యులుంటే ఎందుకు ఈ పని వాళ్ళు పూర్తి చేయించుకోలేదని. ఏనాడైనా 9 సైకో జగన్తో పోరాడి ఏమైందయ్యా మా హామీలని అడిగారా అని ఈ సభాముఖంగా వాళ్ళని నిలదీస్తున్నాం. అసలు కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. శాంసంగ్ ఫోన్లు ఉంటాయి కదా, దాంట్లో ఒక మోడల్ ఉంది S3 అని. కొండేపిలో కూడా S3 ఉంది. చెప్పమంటారా అదేంటో? చెప్పమంటారా? సింహం స్వామి ప్లస్ సత్యజోడి. 2014 2019 వరకు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండేపిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గంలో డబుల్ రోడ్లు,
గ్రామాల్లో సీసీ రోడ్లు, అసలు రోడ్లు లేని గ్రామాలకి బీటీ రోడ్లు, పేదలకు ఇల్లు వందలు, 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీటి పథకాలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పూట కాదు కదా, ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. కానీ కానీ తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడున్న వైకాపా నాయకులను అడుగుతున్నా, అసలు మీరు కొండేపికి చేసింది ఏంటని. గత 2 రోజులుగా చూస్తే నాకు అర్థమైంది, గుండు సున్నా, ఇదొక సున్నా. ఇప్పుడు ఏకంగా కొండేపిని